नमस्ते फ्रेंड्स, वेलकम टू क्रिस्टल एंपायर। इवा मन ब्रह्म मुद्र गुरिंची तेलुसुकोवडानिकी वीडियो चेस्तुन्नामु। अयिते ई ब्रह्म मुद्र गुरिंची फस्ट मीकु कोन्नि इंपार्टेंट विषयालु चेप्तानु। मनमु डेली एन्नो विषयालु जरुगुता उंटायि, प्लस मन बॉडी तो कूडा एन्नो कार्यक्रमालु मनं चेस्तू उंटामु। सो ई इन्फर्मेशन अंता कूडा मनकी ब्रेन नुंडी मन चेतुलकु गानी काळ्ळकु गानी बॉडीकि गानी ఈ నెట్ లో ఉన్న నర్వ్స్ ద్వారానే కింద నుంచి ఇన్ఫర్మేషన్ పైకి, పై నుంచి ఇన్ఫర్మేషన్ కిందకి వస్తాయి। అంటే మనం చేయలేపాలి అన్న విషయము మనకి బ్రెయిన్ నుండి ఇన్ఫర్మేషన్ రావటం వల్లే మనం చేయనేది బయటికి లేపుతున్నాం। సో ఇవన్నీ కూడా నెట్ లో ఉన్న నర్వ్స్ లో నుంచి వస్తాయి। అండ్ బ్రహ్మముద్రలో మనము బ్రహ్మ అంటే నాలుగు తలలు ఉంటాయి బ్రహ్మకి। సో ఈ బ్రహ్మముద్రని కూడా మనం నాలుగు వైపుల పైకి కిందకి పక్కకి ఇటు పక్కకి నాలుగు వైపులకి కూడా मन तलाकाय तिप्पुतु श्वास तीसुकुने प्रक्रिया पर्फेक्ट पद्धतिलो चेस्तु ब्रह्म मुद्र अनेदी वेस्तां अन्नमाट। अंड मनमु थैरायिड ग्रंथि कूडा इक्कड कंठं दग्गरे उंटुंदि। मनं भोजनं चेस्तुन्ना मंचनीळ्ळु तागुतुन्ना श्वास तीसुकुन्ना आ पैप्स अन्नी कूडा मनकि इक्कडि नुंचि किंद बाडीकि वेळ्ळालि। इन्फर्मेशन अंता कूडा पैन ब्रेन कि वेळ्ळालि। मनं इंटेक् तीसुकुन्नंता कूडा ई गोंतुलो नुंचि मनकि किंदकि वेळ्तुंदि। सो मन की इकड़ मन एक्सरसाइज चला चला इंपॉर्टेंट। सो ई स्ट्रीम अने एनर्जी फ्लो अने पर्फेक्ट उंटेने पैन मन ब्रेन आलोचम का किंद मन बॉडी यूज अंत हेल्दी उला पर्फेक्ट टाइम मन एट्ला यूज इंफर्मेशन मन हेल्दी बॉडी उगल। सो फ्रेंड्स इवा मन ब्रह्ममुद्र एट्ला वेयाकंदा। फस्ट मन ब्रह्ममुद्र वेसेट राइट साइड अंटे मन तलने इला राइट साइड तिप्पुतां इला नार्मल पोजिशन को वस्तां। तर्वात लेफ्ट साइड तिप्पुतां मल्ली नार्मल पोजिशन को वस्तां। मल्ली पैकी मल्ली नार्मल पोजिशन की मल्ली किंदकी मल्ली नार्मल पोजिशन की। इप्पुडु मनं इला चूस्तू उन्न दानि सुखासनमु अनंटां। अंटे सुखासनमु इदि स्थिरासनमु इट्लाने बैलेंस गा उंटां। इक्कडि नुंडे मनं ई आसनं अनेदि वेयडं जरुगुतुंदि। अयिते ब्रह्म मुद्र की नालुगु बीज मंत्रालु मनमु श्वास लोपलकु तीसुकुंटू प्लस श्वास बयटिकि वदिलेस्तू राइट साइड तला तिप्पुतू बीज मंत्रान्नि मनं पलकाली। ओके नेनु चेप्पेटप्पुडु मीरु वीडियो विनंडि गानी मीरु प्राक्टिस चेयोद्दु नातो पाटु। वीडियो मोत्तं कंप्लीट गा विन्न तर्वात अप्पुडु मीरु तर्वात प्राक्टिस चेयंडि। ओके फ्रेंड्स, श्वास लोपलकु तीसुकुंटू राइट साइड ऊपर తీసుకుంటూ గాలి పీల్చుకుంటూ గాలిని నిదానంగా వదులుతూ మనం అకారం ఆ ఆవు ఆ అన్నంటూ ఇక్కడికి స్థిరాసనంకి వచ్చేసరికి నోరుని కంప్లీట్ గా క్లోజ్ చేసి పెదాలను క్లోజ్ చేసి ఆ శబ్దాన్ని అనేది లోపల మనం వైబ్రేట్ చేసుకుంటున్నాం। ఓకే, గాలిని బయటికి వదిలేస్తూ ఇటు నుంచి ఇటు వరకు ట్రావెల్ అయ్యి ఇక్కడికి స్థిరాసనానికి వచ్చిన తర్వాత మనము పెదాలను మూసేసి లోపల మాత్రమే వైబ్రేట్ చేసుకుంటున్నాం। అట్లాగే లెఫ్ట్ సైడ్ కి వెళ్ళినప్పుడు ఇటు రైట్ సైడ్ నుండి మనం ఆ అకారాన్ని పలుకుతూ స్థిరాసనంలోకి వస్తున్నాము। లెఫ్ట్ సైడ్ నుండి ఉకారాన్ని పలుకుతూ ఊ ఉకారాన్ని పలుకుతూ స్థిరాసనంలోకి వస్తున్నాము। తల పైకి చూసేటప్పుడు మనం ఇలా బెండ్ అవ్వకూడదు, సుఖాసనంలోనే ఉండి
తలకాయ మాత్రమే ఇలా పైకి చూడాలి చూసి ఇకారం ఈ ఈని పలుకుతూ మళ్ళీ మనం స్థిరాసనంలోకి వస్తున్నాము కిందకి చూసినప్పుడు మనం ఇలా బెండ్ అవ్వకూడదు సుఖాసనంలోనే ఉండి తలని మాత్రమే ఇలా కిందకి బెండ్ చేసి మనము మా మకారం పలుకుతూ ఈ నాలుగు బీజాక్షరాలు పలుకుతూ బ్రహ్మకి ఎట్లయితే నాలుగు తలకాయలు ఉండి నాలుగు వేదాలని ఆయన చెప్తున్నారు అలాగే మనం నాలుగు వైపుల నుండి వస్తున్న నెగటివ్ ఫోర్సెస్ గాని నెగటివ్ ఎనర్జీస్ గాని మనం కంట్రోల్ చేసుకొని ఎన్నిసార్లు ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటిని అన్నిటిని కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోగలిగిన ఎనర్జీ లోకి మన బ్రెయిన్ కి అటువంటి ఇన్ఫర్మేషన్ అందడానికి మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం ప్లస్ మన ఆరాలో వాళ్ళు వీళ్ళు ఏదోటి చెప్పినవి లేదా ఏదైనా మనకి తెలియకోకుండా ఏదైనా ఒక ఎవరైనా సాడ్ స్టోరీ మనం విన్నాము లేకపోతే ఏదైనా ఒక పిక్చర్ చూసాము ఏదైనా ఒక షాక్ కి గురయ్యాము ఇలాంటివి ఎన్నో మన ఆరాలో ఉండిపోతాయి సో మనము ఈ బీజ మంత్రాలను పలికి దాని యొక్క సౌండ్ ని బయటికి వైబ్రేట్ చేయటం వల్ల మీ చుట్టుపక్కల ఉన్న ఆరాలో ఉన్న ప్లస్ సెవెన్ లేయర్స్ లో ఉన్న నెగటివిటీ ప్లస్ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న అన్వాంటెడ్ అన్నీ కూడా మీరు బయటికి రిలీజ్ చేసుకోవడం జరుగుతుంది ప్లస్ లోపల నుండి కూడా మీకు ఏవైతే బాడీలో టాక్సిన్స్ ఉన్నాయో అండ్ నిస్తేజంగా ఉన్న సెల్స్ అన్నిటిలో కూడా మీరు ఈ సౌండ్ ని పెదాలు కదలకోకుండా లోపల ఎప్పుడైతే ఈ సౌండ్ మీరు వైబ్రేట్ చేస్తున్నారో ఈ లోపల ఉన్న ఈ నెగటివిటీని కూడా మీరు బయటికి రిలీజ్ చేయడం జరుగుతుంది యాక్చువల్ గా దీన్ని నాద యోగము అంటారు అనమాట అంటే సౌండ్ థెరపీతో మనం చేసే ఒక ఎక్సర్సైజ్ లాంటిది ప్లస్ దీనికి బ్రహ్మముద్ర అని ఎందుకు పేరు పెట్టారంటే బ్రహ్మ ఎట్లయితే ఎంతో సృష్టిస్తారో అట్లాగే మనము మన చుట్టూ నెగటివ్ ఎనర్జీ ఉన్నా మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే మనం పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసుకోగలుగుతాము మన్ని మనం ఒక లెవెల్ నుండి ఇంకో లెవెల్ కి మనము షిఫ్ట్ చేసుకోగలుగుతాం అందుకనే దీన్ని బ్రహ్మముద్ర అని అన్నాం అయితే ఈ బ్రహ్మముద్రని ఒక్క సిట్టింగ్ లో కనీసము మూడు సార్లు అంటే ఇక్కడ నుండి ఇక్కడ ఇలాగా ఇలా మన త్రీ టైమ్స్ ఒకటేసారి ఆపుకోకుండా మూడు 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 అంటే తొమ్మిది సార్లు ఈ ఎక్సర్సైజ్ ని చేయాల్సి ఉంటుంది ఇలా చేస్తే మన ఆరా ఎప్పటికప్పుడు క్లీన్ అవటం లోపల ఉన్న ఎటువంటి టాక్సిన్స్ అయినా సరే మనకి క్లీన్ అవటం జరుగుతుంది ఇది రోజు కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ జస్ట్ 10-15 మినిట్స్ టైం పడుతుందండి ఈ టైంలో మనం దీన్ని కంప్లీట్ చేయవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.